చేసిన వారి మీద శిక్ష జరగాలి. జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది, మళ్ళా భయం వేస్తుంది, ఎస్ మనం డ్యూటీ చేయ సరిగ్గా చేయకపోతే ఇంక మనకు శిక్ష తప్పదు అనేటువంటి భావన కలిగే విధంగా ఈ సిట్ న్యాయం చేస్తుందని, ఖచ్చితంగా ఎవరైతే పోలీసు అధికారులు అలసత్వంతో ఉన్నారో, ఎవరైతే కరప్ట్ అయ్యి డ్యూటీని చేయలేదో వాళ్ళందరి మీద వేటు వేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది సస్పెండ్ చేశారు, అవసరమైతే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయితే ఎంత దారుణాలు జరుగుతాయి, ఫలితాలు తారుమారవుతాయి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీసు అధికారులు దీని మీద యాక్షన్ తీసుకుంటారని, రాజ్యాంగం వారికి కల్పించినటువంటి హక్కును సద్వినియోగం చేసుకుంటారనేటువంటి విశ్వాసంతో ఉన్నాను. అదే విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగానే మనం ఎవరైనా అటువారైనా ఇటువారైనా మావాళ్ళు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటే ఉండవచ్చు, నేను కాదు నాన్న, దట్ ఇస్ ఆల్సో ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీసీ. ఒక చోట బ్రేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు. అలసత్వంగా వ్యవహరించినటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను. చట్టాన్ని కూడా చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని భావిస్తున్నాను. ఎస్, ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న విషయం, ఒక జెన్యున్ కేసు ఉందనుకో, జెన్యున్ కేసు కౌంటర్ కేసు ఒక ఫాల్స్ కేసు పెట్టిస్తున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్, ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు, అన్ని ఎస్ఐకి ఫోన్ చేసి ఆ కేసు విషయాన్ని ఈ కేసు విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఒక దౌర్జన్యం మీద, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేశాను, నన్ను ఇబ్బంది పెట్టాను, ఇవాళ కంప్లైంట్ తీసుకొస్తున్నారు. కంప్లైంట్ తీసుకొస్తే అర్థం అయిపోతుంది కదా పోలీసు వాళ్ళకి, అర్థం కదా మొన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇవాళ మళ్ళా కంప్లైంట్ ఇస్తున్నారంటే ఫాల్సా, అది జెన్యున్ అనడానికి ఏదైనా గాయమైనా ఉండాలి, ఏదైనా నష్ట ప్రాపర్టీ నష్టపోయినా ఉండాలి. ఆ రెండు కనపడకోకుండా కేసు రిజిస్టర్ చేస్తే కేసు అట్ కౌంటర్ ఉంటే ఏదో చేయొచ్చు అనేటువంటి భావనతో ఉన్నారు. నాకు అదే విషయం, నాకు నాగిపాడు విషయం ఉంది, నాగిపాడు నుంచి ఫోన్ చేశాడు, ఏమండి వాళ్ళు కేసు ఇస్తున్నారండి అంటే వాళ్ళకి ఫోన్ చేశాడు, ఏమైనా మేము చేయండి కేసు ఎందుకు ఇస్తానని అడిగారు లోకల్ వాళ్ళు, మీరు ఇచ్చారుగా అందుకని మేము కూడా ఒకటి ఇస్తున్నాం కేసు, సిఐ రాంబాబుకి చెప్పి రాంబాబు రిజిస్టర్ చేస్తా అన్నాను లోకల్గా. ఇలా ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసి, ఒక జెన్యున్ కేసు మీద ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అటు పెట్టా ఇటు పెట్టేవాడి కేసు, మేము చాలా ధర్మంగా ఉన్నామని చెప్తున్నారు పోలీసు. ధర్మం ఎటు ఉందో అటు ఉండాలి తప్ప అటు ఇటు కేసులు పెట్టి మేము రెండు వైపులా సమానంగా ఉన్నామని కూడా కరెక్ట్ కాదు. బాధితుడు ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు రిజిస్టర్ చేయండి, బాధితుడు కాకుండా ఫాల్స్గా ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేస్తే అది ఫాల్స్ కేసో అది కరెక్ట్ కేసో సుపీరియర్ ఆఫీసర్ చాలా ఈజీగా కనిపెట్టగలడు. వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది పోలీసు వారికి. ఎస్పీ న్యూగా వచ్చేటువంటి ఎస్పీ గారు వాటిని పరిశీలించాలని, వాటిని రివ్యూ చేయాలని, సిట్టును కూడా వాటిని రివ్యూ చేయాలని, విచ్ ఇస్ ద ఫాల్స్ కేస్ విచ్ ఇస్ ద కరెక్ట్ కేస్ తెలుసుకోవాలని, ఫాల్స్ కేస్ రిజిస్టర్ చేసినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. వీ విల్ సీ లేటర్, వీ విల్ సీ లేటర్. నేను చూద్దాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొండపి ఉంది, తొండపిలు అంతా ముస్లిమ్స్ పాపం, ఈ రోజుకి ఆ రోజు రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి ప్రజానీకం, వారి మొత్తాన్ని వారి వాస్తవాన్ని ధ్వంసం చేశారు, ఇళ్ళు పాల్గొట్టారు, ట్రాక్టర్లు కాల్చారు, స్కూటర్లు, బళ్ళు, టూ వీలర్స్ మొత్తం కాల్చారు, ఇంట్లో వస్తువులన్నీ కాల్చారు. వారికి ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం వైపు నుంచో పార్టీ వైపు నుంచో చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా నేను మనం చేస్తున్న చెప్పడం కొద్దిగా అతిశయక్తి ఉంటుందేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా, ఏమీ తేడా ఉండదు. 4వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఒకటే ఒకటి చెప్తున్నా, పొద్దున్నే ఉదయాన్నే బయలుదేరి వచ్చారు, తండోపతండాలుగా జనం వచ్చారు, మహిళలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, వర్కింగ్ క్లాస్ అంతా కూడా వచ్చారు. దీనికోసం వచ్చారప్ప, చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం నుంచి వచ్చారా, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన నుంచి వచ్చారా, అబ్బో చంద్రబాబు నాయుడు దేవుడు ఓటేద్దామని వచ్చారా? నో నో, జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ, అమ్మ వడిచాడని వచ్చారు, జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాడు అని వచ్చారు, డ్వాక్రా మహిళ రుణమాఫీ ఇచ్చారని వచ్చారు, రైతు భరోసా నుంచి వచ్చారు, నా బిడ్డను మళ్ళా గెలిపించుకోవాలనేటువంటి కుతూహలంతో లక్షలాది మంది కోట్లాది మంది ఓటర్లు ఉదయంనే బారు తీరారంటే అది ప్రభుత్వ అనుకూలత తప్ప ప్రభుత్వ వ్యతిరేకత కాదు. నోట్ ఇట్. 4వ తారీఖున మళ్ళా చూస్తారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడు.
పాజిటివ్ ఓట్ చాలా అద్భుతమైనది. చాలా మంది అంటున్నారు ఏమండి పోయినసరికి అన్న పోలింగ్ బాగా పెరిగిందా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని ఆశపడుతున్నారు వాళ్ళు. నేను మనం చేస్తున్నా 2014లో తెలంగాణలో కేసీఆర్ వచ్చాడు. 2018లో జరిగింది మనకన్నా ముందు, ఒక సంవత్సరం ముందో ఒక ఆరు నెలల ముందో, 2014లో ఉన్న ఓట్ల శాతం కన్నా 2018లో ఓట్ల శాతం పెరిగింది. మళ్ళా కేసీఆర్ వచ్చాడు, ఇక్కడ కూడా ఓట్ల శాతం పెరిగింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, దానిలో ఏ విధమైన సందేహము లేదు. ప్రజలు ఉదయాన్నే లేచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్కు వేసి తృప్తిగా ఇంటికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి గంటల తరబడి సైతం లైన్లో నిలబడ్డారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. 9వ తారీఖున ఇంతకుముందు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించినట్టుగానే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ విధమైన ప్రభావం ఉండదు, నా విజయావకాశాల మీద కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల మీద కానీ ఏ విధమైన ప్రభావం చూపలేదు. కొన్ని చోట్ల సైక్లింగ్ లాగా రిచ్ చేసుకున్నాడు, ముఖ్యంగా నారినపాడు, చీమలమర్రి, దమ్మాలపాడు గ్రామాల్లో వాటి మీద నేను రీపోలింగ్ అడిగాను. ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ సుముఖంగా లేదు ఇవ్వనని చెప్పారు. ఇటువంటి అవసరమైతే ఐ విల్ గో టు ది కోర్ట్ ఆల్సో. నాకేమి ఓటమి భయంతో కోర్టుకు వెళ్తున్నాను అనుకోకండి. అసలు ఇలా రిగ్గింగ్ జరిగినాం ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ఇద్దరో ముగ్గురో కూర్చుని వారి గుర్తు మీద నొక్కుకునే పరిస్థితి వచ్చినప్పుడు వై యు ఆర్ నాట్ ఓపెన్ ద క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో, మన దాన్ని ఏమంటారు క్యాంప్స్, అవి ఓపెన్ చేస్తే కదా అర్థమయ్యేది. ఎందుకు ఓపెన్ చేయరు అనేది నా పాయింట్. ఒకసారి ఓపెన్ చేసి ఎవరైతే దొంగ ఓట్లు వేసుకున్నారో వాళ్ళు రీపోల్ చేసి మనం శిక్షించామనుకోండి, ఇలాంటి వాటికి పరిసమాప్తం అవుతుంది. దానికోసం నేను ఐఎమ్ ట్రై టు అపోజ్ ది కోర్ట్. వస్తున్నారా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. చాలామంది అనుకోవచ్చు ఆయన్ని రీపోల్ జరగకపోతే అమ్మడరామ ఓడిపోతాడే భయంతో అని. నో, నెవర్. అత్యధికమైన మెజారిటీతో నేను మళ్ళా చెప్తున్నా, పోయినసారి కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ వస్తేనే అది నా నైతిక విజయం, లేకపోతే నా నైతికంగా విజయం కానట్టు లెక్క అని కూడా మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్. మీరు అనుకుంటున్నారు ప్రజలు ఎంత అద్భుతంగా ఉన్నారో నా మనసుకు తెలుసు, నా కళ్ళకు తెలుసు. ప్రతి ఊరు తిరిగాను, ప్రతి చోటకి వెళ్ళాను. ప్రజలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని అనుకుంటున్నారు. అందువల్ల నాకు ఓటు వేశారు, నేను అద్భుతమైన మెజార్టీతో గెలుపొందుతాయని కూడా మనవి చేస్తాను.